वरंगल जिल्ला संबंधी तेलंगाना उद्यमकारुडु अलागे प्रस्तुतमु तेलंगाना पुनर्निर्माण तन ओक पात्रनु चल्ला अमरेंदर तो मालादा आ तर्वाता जर्नलिस्ट वरंगल जिल्ला संबंधी व्यक्ति तो मन मालाे प्रयत्न चेद्दा असल वरंगल पर्यटन में केसीआर చేసినటువంటి వాగ్దానాలు ఏంటి ఇంతకుముందు పర్యటనలలో అతను చేసినటువంటి వాగ్దానాలు ఏంటి అవి ఎంత దూరం వచ్చాయి ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమరేందర్ గారు నమస్తే నమస్తే సీనన్న బావున్నారా బాగున్నాం బాగున్నాం నిన్న వరంగల్ పర్యటన అయితే జరిగింది కేసీఆర్ కు సంబంధించి అసలు ఆ పర్యటన మొత్తం పురేవచనం ఆ చివరికి ఆయన పర్యటన యొక్క విశేషాలు ఏం చెప్పుకోవచ్చు అసలు ఏముంటదన్నా ఆయన ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు చెప్పుకోవాలని అంటే ఫస్ట్ ఆయన మంత్రంలో పస మాత్రం లేదు కానీ తుంపర్లకైతే కొదవలేసినన్న అంటే ఏం లేదు కానీ మాటలతోటే వరంగల్ నిధి చేస్తా వరంగల్ నిస్తా అని అంటే గతంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా అయితే ఏం లేదు కానీ ఏదో ఇక ఆరు నెలల నుండి అభివృద్ధి ఏమవుతుంది గతంలో ఏమవుతుంది అన్నది అయితే స్పందన అది లేదు కానీ మరి ప్రజల్లో ఏం వ్యతిరేకత వస్తుంది అనుకున్నాడో ఏదనుకున్నాడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మరి వరంగల్ ప్రజల మీద అంత మమకారం ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కాలేదు కానీ అన్న ముఖ్యమంత్రి గారికి వచ్చిళ్ళు తూతు మంత్రంగా అలా పర్యటన చేసి పిలిచినన్న మళ్ళీ ఇంకొకటి సీనన్న నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా మేము ముందున్న పరిణామ క్రమంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక 3 సార్లు వరంగల్ వచ్చిండే అన్న అంటే ఉద్యమ పీక్ స్టేజ్ ఒకటేమో రాణిగూడెం పర్యటన ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నేటి మల్లూరు ప్రాంతంలో ఉంటుంది అన్న రాణిగూడెం ఇంకోటి వచ్చేసి 2012 ప్రకార ఉప ఎన్నికల ప్రాంతంలో ఆత్మకూర ప్రాంతానికి వచ్చిండే అన్న మూడోది వచ్చేసి హరిత హోటల్ ఇనాగ్రేషన్ కి వచ్చిండే అంటే నాటి సీమాంధ్ర ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాకు విచ్చేసినప్పుడు లేని బందోబస్తు నాడు లేని నిర్బంధం నాడు లేని ముందస్తు అరెస్టు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వరంగల్ వచ్చినప్పుడు ఎందుకుందో తెలియదు కానీ నిన్న ఎక్కడ ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి మనం ఏ వాటి చూసుకున్నా ఏ ఏరియా చూసుకున్నా ఏం చూసుకున్నా కూడా పూర్తి స్థాయి నిర్బంధం అని అన్నాడు మాత్రం 1000 మంది పోలీసులు అవును 1000 మంది పోలీసులు అంటే వివిధ రాజకీయ పక్షాలకు కానీ వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థి నాయకులు ముందుగానే అదుపులో తీసుకొని అంటే వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ముందులో మరి ఎంత హడావేరేందుకు మరి ఎంత భయంతో పర్యటన చేసేందుకు మాకే చెప్పడం కలిసిందమ్మా హన్మకొండ జిల్లాగా ప్రకటన చేయడం జరిగింది వరంగల్ అర్బన్ రూరల్లో ఉన్నటువంటి ఒక జిల్లాను హన్మకొండ జిల్లాగా ప్రకటన చేస్తూ వరంగల్ ను వరంగల్ జిల్లానే ఉంచుతున్నామని చెప్పడం జరిగింది దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఆ విషయం మాట్లాడుకుంటూ వరంగల్ కి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ ఇచ్చిన విజ్ఞప్తి మేరకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అసలు ఇచ్చిన సన్యాస ఎవడు అసలు కనీసం ఇలాంటి వినతి పత్రం ఇవ్వాలి అని అన్న సలహా ముఖ్యమంత్రి గారికి ఆ వినతి పత్రం ఇచ్చిన తలమాషనోడు ఎవడో మాకు ఇంకా బుర్రలు బద్దలు కొట్టుకున్నా మాకు అర్థమైదిలే అన్న వివిధ రాజకీయ పక్షాల నాయకులకి గతంలో 2016 జిల్లాల ఏర్పాటప్పుడు కూడా వరంగల్ ని హనంకొండని వేరు చేస్తాం వరంగల్ జిల్లా కేంద్రంగా ఒకటి చేస్తాం హనంకొండ జిల్లా కేంద్రంగా ఒకటి చేస్తాం అని వార్తలు వచ్చినప్పుడు వరంగల్ ప్రజలందరూ కలిసి అంటే కాజీపేట అంటే త్రినగరిగా పేరు అన్న ట్విన్ సిటీస్ ఎట్లనో త్రినగరిగా కాజీపేట అయినా హనంకొండనా వరంగల్ వాళ్ళైనా 3 ప్రాంతాల వ్యక్తులు కలిసి 4 కోట్లాది ఏదైతే అర్బన్ జిల్లాగా ఏర్పడిన వరంగల్ కాజీపేట హనంకొండ అయితే ఒకటిలా ఉంచుకునే నాడు పోరాటం చేసి ప్రస్తుతానికి అయితే ఒకటిలా ఉండదన్న మరి వీళ్ళకు చైతన్యవంతమైన వరంగల్ ప్రాంతాన్ని అంటే వీళ్ళు అనుకుంటుంటారు చూసినన్న రేపొద్దున నాడు తెలంగాణ ఉద్యమానికి వరంగల్ ఏ రకంగా అయితే అడ్డాగా నిలబడిందో ముందు వరుసగా నిలబడిందో ఇదే వరంగల్ అనే పేరున్నా లేకపోతే ఇదే వరంగల్ ఇట్లా యునైటెడ్ ఉన్నా రేపు మా రాజకీయ పతనానికి కానీ లేకపోతే రేపు పొద్దున ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని వరంగలే బొంద పెట్టేలా ఉన్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి వాళ్ళ బంది మార్బలంతో ఇలాంటి మాటపత్రాలు ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారు ముందు పేరేమో అనిపిస్తున్నా కానీ ఏదైతే ఈ నిర్ణయం అనేది ఉన్నదన్నా ఈ నిర్ణయాన్ని ప్రజలు ఎవరు కూడా స్వాగతించారు ప్రజలు ఎవరు కూడా హర్షించారు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వరంగల్ లో ఎంజీఎం ఉంటది ఎంజీఎం అసోసియేటెడ్ కేఎంసి ఉంటది క్యాపిటల్ మెడికల్ కాలేజ్ అంటే ఎంజీఎం లో చదివే వైద్య విద్యార్థి కేఎంసీ లో చదివే వైద్య విద్యార్థులు ఎవరైనా వాళ్ళు 4 ఏళ్ళ చదివైపోయినా ఇంకా ఏదైతే ఫైనల్ ఇయర్ హౌస్ సర్చ్ చేయాలో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలో వాళ్ళు ఎంజీఎం కి వేశారు అంటే ఎంజీఎం బోర్డర్ వచ్చేసి 2 ఒకటే సంస్థ ఎంజీఎం అంటే అసోసియేటెడ్ కాలేజ్ ఎంజీఎం కిఎంసి ఎంజీఎం ఏమో వరంగల్ పరిధిలో ఉంటది అన్న కిఎంసి వచ్చేసి హనంకొండ పరిధిలో ఉంటది నక్కలకాళి అమ్మవారి చెరువేమో హనంకొండ పరిధిలో ఉంటది అమ్మవారి దేవాలయమేమో హనంకొండ పరిధిలో ఉంటది చెరువేమో వరంగల్ పరిధిలో ఉంటది అన్న అంటే ఇలాంటి అనేక సంక్లిష్టమైన అంశాలు అంటే ఏ విధమైన సహేతుకమైన కారణాలు లేక
అంటే ఎలా ముందుకెళ్లాలో తెలియక 2016లో వాళ్ళు వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేసినప్పటికి కనీసం అనేక ప్రాంతాల అంటే ఇప్పుడు మా ఇప్పుడు కొన్ని మండలాలైనా అంటే వివిధ ఇప్పుడు నాలుగు నియోజకవర్గ కేంద్రంలో ఉంటాయి వరంగల్ రూరల్ జిల్లాలో ఒకటి వర్ధన పేరు రెండు వచ్చేసి పరచాలం మూడు వచ్చేసి నరసాపేట ఇంకోటి కాస్త ఇటు ఒకటి ఎక్స్ట్రీమ్ బార్డర్ ఉంటుంది అంటే సిటీకి కొద్ది అవతల వైపు ఇప్పుడు పక్కల అంటే ప్రభుత్వ జాగ్రత్త ఉన్నా కూడా ఐదేళ్ళుగా 16, 17, 18, 19, 20, 21 అంటే ఐదేళ్లుగా కూడా కనీసం అవకాశం ఉండి కూడా జిల్లా కేంద్రాన్ని నిర్మించలేక జిల్లా కేంద్రాన్ని ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అనువైన స్థలాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేక ఇలా ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పేసి మసమోసి మాదిరిగా చేసే యజ్ఞం చెప్తే వరంగల్ అనంతపురం వేరేమన్నా అడిగినోడ ఎవడు లేదా అంటే వరంగల్ గొప్పతనం అంటే వరంగల్ అనేది ఏంటంటే ప్రశాంతాల ప్రగతి వరంగల్ అనే పేరులోనే ఒక బ్రాండ్ ఉంటది వరంగల్ అనే పేరులోనే వరంగల్ ని హనుకున్నాను వేరుగా చూసేది ఎవరు ఉండరు వరంగల్ అనే పేరులోనే ఒక బ్రాండ్ ఉంటది వరంగల్ అనే పేరులోనే ఒక పవర్ ఉంటది ఆ వరంగల్ అనే పేరైనా వివిధ ప్రాంతాలంటే ఇప్పుడు ఎన్ఐటీ లాంటి సంస్థలు ఇప్పటి వాటికి ప్రపంచానికి దేశానికి ఎన్ఐటీ వరంగల్ అని తెలుసు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ అర్బన్ జిల్లాని హనుకున్న మండలంగా చేస్తే ఎన్ఐటీ హనుకున్నా అనిపిస్తారా నేను మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి చర్చ పెట్టుకుందాం. థ్యాంక్ యూ అమర్ గారు. ఇది అమర్ చెప్తున్నటువంటి మాటలు తూతూ మంత్రంగా ఏదో వచ్చి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థని చిన్న భిన్నం చేసే విధంగా చేస్తున్నారు కేసీఆర్ అని చెప్తున్నారు.